విశాఖపట్నంలో నిత్యావసర వస్తువులు, నిజంగా నిత్యావసర వస్తువులు ఏది తీసుకున్నా కూడా షాక్ కొట్టే పరిస్థితిలో కనిపిస్తాయి. ఒకసారి నిత్యావసర వస్తువులు ఇంతగా షాక్ కొడతా ఉన్నాయి, కనీసం రైతులకన్నా మేలు జరుగుతూ ఉందా అని చెప్పి ఒకసారి చూస్తే, రైతులకు దమ్మిడి మేలు జరగకపోయినా కూడా నిత్యావసర వస్తువులు మాత్రం షాక్ కొట్టే పరిస్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విశాఖపట్నంలో, ఇదే విశాఖపట్నంలో రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసేటప్పుడు మాత్రం క్వింటాలకు 1500 రూపాయలు కూడా ఇవ్వరు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాప్ లేకపోతే కేజీ 46 రూపాయలకు అమ్ముతారు అదే బియ్యాన్ని చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కర్నూలులో ఉల్లి మార్కెట్కు వెళ్తే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేది కేవలం 4 రూపాయలకు ఉల్లి దగ్గర, ఉల్లి మార్కెట్లో ఉల్లిని కొనుగోలు చేస్తారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాప్ లేకపోతే ఉల్లి కేజీ ఏకంగా 20 రూపాయలకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు, అదే ఉల్లిని అమ్ముతాడు. చేసేది ఏమిటంటే ప్యాక్ చేస్తాడు, ప్యాక్ చేసి నీట్గా హెరిటేజ్ షాపుల్లో అమ్ముతాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు క్వింటాలు రైతుల దగ్గర నుంచి 3200 రూపాయలకు కొంటాడు, కానీ ఇదే హెరిటేజ్ షాపులు లేకపోతే కేజీ 77 రూపాయలకు అమ్ముతాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రేట్లు తగ్గించాలి అన్న ఆలోచన చేసి దళారీ వ్యవస్థను తగ్గించాలి అని చెప్పి చూడాలి. కానీ ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందనంటే దళారీ వ్యవస్థలకు చంద్రబాబు నాయుడు గారే ఏకంగా మాఫియా డాన్ అయి ఇదే దళారీ వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ షాపుల్లో లాభాల కోసమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రేట్లు విపరీతంగా రైతుల దగ్గర తగ్గించి ప్రజల మీద రేట్లు బాధుడవుతా ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ 4.5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో విశాఖనగరంలో మనం చూసింది ఏమిటో తెలుసా? ఎక్కడ ఏ భూమి కనిపించినా కూడా ఆ భూమిని మాత్రం వదలకుండా దోచేయడం కనిపించింది మనకి విశాఖపట్నంలో ఈ 4.5 సంవత్సరాల్లో. ఇదే విశాఖపట్నంలో భూములు దోచేయడం ఏ స్థాయిలో ఉంది అంటే, పేదలకు గతంలో నాన్నగారి హయాంలో పేదలకు ఇల్లులు కట్టించడం కోసం రాజీవ్ స్వగ్రహకు భూములు కేటాయిస్తే పేదలకు కేటాయించిన ఆ భూములను కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాక్కుని ఆ భూములను తన బంధువు గీతం యూనివర్సిటీ మూర్తి గారికి ఇస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. పేదల కోసం, పేదల ఇల్లుల కోసం ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఇల్లుల కోసమని చెప్పి కేటాయిస్తే ఆ భూములు లాక్కుని ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్నది ఏమిటంటే, తన బినామీ అయిన తన బంధువు ఎంబీబీఎస్ మూర్తి గారికి ఇస్తాడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి విశాఖతో సహా రాష్ట్రంలో ఎక్కడ విలువైన ప్రాంతాల్లో భూములున్నా కూడా ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడు తెలుసా? క్యాబినెట్ మీటింగ్ పెడతాడు. క్యాబినెట్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి పేదల గురించి క్యాబినెట్ మీటింగ్లో డిస్కషన్స్ జరగవు, రైతుల గురించి ఆ క్యాబినెట్లో డిస్కషన్స్ జరగవు. ఆ క్యాబినెట్ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో, ఆ గజ దొంగల క్యాబినెట్లో జరిగే డిస్కషన్ ఏమిటో తెలుసా? వాళ్ళ బినామీలకు, చెనిక్కాయలకు, బిస్కెట్లకు ఏ భూములు కేటాయించాలి అని చెప్పి డిస్కషన్ జరుగుతుంది క్యాబినెట్లో. ఇదే పెద్ద మనిషి విశాఖ నగరంలో ఇప్పటికే చాలా 5-స్టార్ హోటళ్ళు ఉన్నాయి. చాలా 5-స్టార్లు ఉన్న ఇదే విశాఖ నగరంలో ఇంకొక 5-స్టార్ కట్టడం కోసం అని చెప్పి ఈ పెద్ద మనిషి ప్రైవేట్ వ్యక్తులకు లూలు గ్రూప్ అట, ఎప్పుడన్నా పేరు విన్నారా? లూలు గ్రూప్ అట పేరుకు తగ్గట్టుగానే ఉంది వాళ్ళ వ్యవహారం.
ఏకంగా విశాఖ నగరంలో 9.12 ఎకరాలను ఈ గ్రూపుకు దాదాపుగా 1,000 కోట్లు విలువ చేసే ఈ భూమిని లూలు గ్రూపుకు చంద్రబాబు నాయుడు గారు కట్టబెడతారు చెనిక్కాయలకు బిస్కెట్లకు. ఇంతటితోనూ సరిపోదని ప్రైవేట్ సంస్థకు పక్కనే 3.5 ఎకరాల స్థలం ఉంటే ఆ ప్రైవేట్ సంస్థతో కూడా చంద్రబాబు నాయుడు గారు నేరుగా బేరసారాలాడి ఆ 3.5 ఎకరా భూములు కూడా తీసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి దానికి పరిహారంగా ఆ ప్రైవేట్ సంస్థకు విశాఖపట్నంలో 100 కోట్ల విలువ చేసే భూములను చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా కట్టబెట్టారు. ఇదే లూలు గ్రూప్కు ఏకంగా 12 ఎకరాలు కేటాయించాడు. ఏకంగా 1,200 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేటాయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెనిక్కాయలకు బిస్కెట్లకు. ఈ పెద్ద మనిషి హయాంలో విశాఖలో భూములు ఏ స్థాయిలో ఉన్నాయనంటే ఇక్కడ భూ రికార్డులను మార్చేస్తారు. తమది కాని గవర్నమెంట్ భూములను తమ పేరుతోనే పత్రాలను సృష్టించేస్తారు. తమది కాని గవర్నమెంట్ భూములను తమ పేర్లతోనే పత్రాలు సృష్టించేసి ఆ భూములను తీసుకొని ఏకంగా బ్యాంకుల్లో తనఖా పెట్టి బ్యాంకుల నుంచి ఏకంగా రుణాలు కూడా తెచ్చుకుంటారు ఇక్కడ మంత్రులు ఏకంగా విశాఖపట్నం భూములతో. ఆ మంత్రి ఎవరు అని నేను చెప్పాల్సిన పని లేదు కదా. ఆ మంత్రి ఎవరు అని నేను చెప్పాల్సిన పని లేదు కదన్నా. ఆ మనిషిని గంట అని కూడా అంటారు. తనది కాని గవర్నమెంట్ భూములను తనవే అని చెప్పి రికార్డులు సృష్టించేసి ఆ భూములను తీసుకొని పోయి బ్యాంకుల్లో తనఖా పెట్టి బ్యాంకుల నుంచి ఏకంగా లోన్లు కూడా తెచ్చుకున్న ఘనత ఈ గంటారే మంత్రిదే అని చెప్పి ఇక్కడ విశాఖపట్నంలో ప్రజలు అంట. పక్కన విశాఖపట్నం పోర్టు కనిపిస్తుంది. విశాఖపట్నం పోర్టులో మొత్తం 24 బర్తులుంటే ఇప్పటికే 12 బర్తులు ప్రైవేట్ పరం జరిగింది. ఇప్పటికే 12 బర్తులు ప్రైవేట్ పరం అయిపోయి ఒకప్పుడు ఇదే విశాఖపట్నం పోర్టులో 24,000 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్న పరిస్థితి. ఇవాళ అదే విశాఖపట్నం పోర్టులో పరిస్థితి ఏమిటో తెలుసా? కేవలం 4,000 మంది మాత్రమే అక్కడ పనిచేస్తూ ఉన్న పరిస్థితి. ఏదన్నా ముట్టుకో ప్రైవేట్, ఏదన్నా ముట్టుకో ప్రైవేటీకరణ. ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి, ఉద్యోగాలు తేవాల్సింది పోయి, ఏది ముట్టుకున్నా ప్రైవేటీకరణ పరిస్థితి. ఇదే విశాఖ పోర్టు కార్గో హ్యాండ్లింగ్లో గతంలో దేశంలోనే 1 స్థానంలో ఉండేది విశాఖపట్నం పోర్టు. ఇవాళ ఇదే విశాఖపట్నం పోర్టు కార్గో హ్యాండ్లింగ్లో దేశంలో 5వ స్థానానికి దిగజారిపోయిన పరిస్థితి ఇవాళ విశాఖపట్నం పోర్టు కనిపిస్తుంది. ఇదే విశాఖపట్నం పోర్టులో కళాశీల జీతాలు పెంచమని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నా పట్టించుకునే నాతురు కూడా ఇవాళ ఎక్కడా ఉండడు. పోర్టు ఆధ్వర్యంలో నడిచే స్కూలు కూడా ఈ దిక్కుమాలిన ప్రభుత్వంలో మూతపడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పోర్టు ఆధ్వర్యంలో గతంలో ఉద్యోగులున్న క్వార్టర్లు ఇవాళ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ క్వార్టర్లు ఉన్న 20 ఎకరాల భూమిని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్కెచ్లేస్తూ ఉన్నాడు. ఆ భూములు కూడా ఎలా లాక్కోవాలి, ఆ భూములు కూడా తన బినామీలకు చెనిక్కాయలకు బిస్కెట్లకు ఎలా కట్టబెట్టాలి, ఎలా దోచేయాలి అని చెప్పి ఇవాళ స్కెచ్లేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.